వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అందమైన కళాకృతులు వీక్షించినా మనసుకు అంతే ఆహ్లాదం కలుగుతుందని మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అన్నారు. విజయవాడలోని మధు మహాలక్ష్మి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆమె ఇటువంటి ప్రదర్శనలను తిలకించడం ద్వారా సందర్శకులు సరికొత్త అనుభూతికి లోనవుతారని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చిత్రకళ తమ మదిలో మెదిలిన భావాలకు ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదికగా మారింది. కంట్రీలోని డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఆర్టిస్ట్ అందరూ వచ్చి ఇక్కడ పెయింటింగ్స్ అవి డిస్ప్లే చేయటం, ఇక్కడ విజయవాడ సిటిజన్స్కి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎంజాయ్ దీస్ పెయింటింగ్స్. ఎందుకంటే ఎవ్రీ పెయింటింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ అండ్ ఎప్పుడు మొదటి నుండి కూడా ఇక్కడ కల్చర్ అండ్ ఆర్టిస్టిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా రెగ్యులర్గా మనకి చాంబర్స్లో జరుగుతున్నాయి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఫర్ ద సిటిజన్స్ అండ్ టు హ్యావ్ ఎ పీస్ ఆఫ్ మైండ్. అంటే ఒక టెంపుల్కి వెళ్తే మనం ఎట్లా అయితే ఎంత ప్రశాంతత పొందుతామో, ఇట్లాంటి ఆర్ట్స్ కానీ మనం ఏదైనా కల్చర్ ఈవెంట్స్ చూసినప్పుడు కూడా యూ గెట్ ద సేమ్ పీస్ ఆఫ్ మైండ్. సో ఇట్లాంటి వండర్ఫుల్ ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయటం అనేది నాకు సంతోషంగా ఉంది.